పనికిరానోడు పందిరి వేస్తే పిచ్చుక వచ్చి పడగొట్టిందంట. ఏం చెప్తున్నానో అర్థమైందా రాజా? ఇంకా టైం ఉంది బ్రదర్, ఇంకా టైం ఉంది. మూడు రాజధానులు కడతా అన్నాడు, మూడు ప్రాంతాల్లో కనీసం మూడు ఇటుకలైలా. విశాఖపట్నంలో ఒక బస్ స్టాండ్ కట్టాడు, పునాదిలో థర్మోకోల్ బస్ స్టాండ్. గట్టిగా గాలి వస్తే బస్ స్టాండ్ పడిపోయింది, కూలిపోయింది. జగన్ ముఖం కింద పడిపోయింది. ఆ బస్ స్టాండ్ కోసం ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? 40 లక్షల రూపాయలు. అది ఈ సైకో జగన్ కెపాసిటీ. చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ పోలవరం అవుతే ఈ సైకో జగన్ కెపాసిటీ మురికి కాలువ. అందుకే ఈరోజు పోలవరం పనులు జరగటం లేదు. జగన్ది ఒక దరిద్రపు పాదం.